నా పేరు ఎన్ రామాంజని ప్రశ్న ముస్లింలు ఏసు ప్రవక్త అని నమ్ముతారు క్రైస్తవులు యేసువారిని దేవుడు అంటారు ఇది సమాంతర విషయమేలా అవుతుంది సోదరువారు చాలా చక్కటి ప్రశ్న అడిగారు మరి ఇప్పటివరకు మనం దాదాపుగా ఒక గంట సమయం నుంచి ఇస్లాం మరియు క్రైస్తవ్యంలో ఉన్నటువంటి సమాంతర విషయాల గురించి మనం మాట్లాడుతున్నాము మరి ఇక్కడ అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే మరియం కుమారుడు నుండి వారిని ముస్లింలు ప్రవక్త అని విశ్వసిస్తున్నారు మరి క్రైస్తవులు దేవుడని విశ్వసిస్తున్నారు సమాంతర విషయం ఎలా అవుతుంది చూడండి ఇక్కడ ముస్లింలు ఏమి నమ్ముతున్నారు క్రైస్తవులు ఏం నమ్ముతున్నారు అన్న విషయాన్ని పక్కన పెడితే అసలు హురాన్ ఏం బోధిస్తుంది బైబిల్ ఏం బోధిస్తుంది అన్న విషయం చూడాలి హురాన్ మరియు బైబిల్ బోధిస్తున్న విషయం ఒకటే యేసువారి గురించి ఎలాంటి వ్యత్యాసం లేదు ఉదాహరణకి హురాన్లో చూసుకున్నట్లయితే సూర్య మాయిదా డెబ్బై రెండవ పక్షంలో చూసుకున్నట్లయితే

తనను పుట్టించినటువంటి సృష్టికర్తన అల్లాని ఆరాధించేవారు మనం బైబిల్ని పరిశీలించినట్లయితే బైబిల్లో కూడా అనేక వాక్యాలు మనకు కనిపిస్తున్నాయి యేసువారు సృష్టికర్త దైవాన్ని ఆరాధిస్తున్నట్టుగా దానికి లూకాస్ సువార్త ఆరో అధ్యాయం పన్నెండో వాక్యంలో ఆ దినములలో యేసు ప్రార్థన చేయట కొరకు కొండ మీదకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయటం రాత్రి గడిపాను యేసూరు ప్రార్థిస్తున్నారు ఎవరిని ప్రార్థిస్తున్నారు పైన నుండి దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు దేవుని దాసుడు అన్న విషయం మనకు తెలుస్తుంది ఉదాహరణకి బైబిల్ని మనం పరిశీలించినట్లయితే జోహాను సువార్త ఐదో అధ్యాయం ముప్పై వాక్యంలో యేసు అంటున్నారు నాంతటా నేను ఏమీ చేయలేను ఏ విధంగా అయితే నేను వింటున్నాను ఆ విధంగానే నేను పనులు చేస్తున్నాను అయితే నా చిత్త ప్రకారముగా నేను చేయటగోరడం లేదు కానీ నన్ను పంపినవాని ప్రకారముగా నేను చేయగోరుదును అంటే యేశరు అంటున్నారు నా ఇష్టాన్ని పక్కన పెట్టి దేవుని ఇష్టప్రకారంగా నేను చేస్తున్నాను అంటే దైవ విధేయుడు అన్న విషయం ఏశవారు స్వయంగా బైబిల్లో చెప్తున్నారు అయితే మరి యేశువారి పట్ల ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి అంటే హురాన్ చెప్తుంది ఏశువరిని నమ్మాలని ఏమని నమ్మాలి అంటే హురాన్లో సూర్యమాయిదా ఐదో సుల డెబ్బై ఐదో వాక్యంలో చూసినట్లయితే మల్ మసీబు మరియు ఇల్లా రసూల్ మరియు కుమారుడైనటువంటి ఈసా అలె ఇస్లాం యేసువారు ఒక ప్రవక్త తప్ప మరి ఏమీ కాదని ఖురాన్ చెప్తుంది మరి బైబిల్లో యేసు ప్రవక్త అని ఎక్కడా లేదంటే బైబిల్లో కూడా అనేక సందర్భాలలో మరియం కుమారుడైనటువంటి యేసువారు ఒక ప్రవక్త అన్న సందేశం కనబడుతుంది ఉదాహరణ చూసుకున్నట్లయితే మతేసు వార్త ఇరవై ఒకటో అధ్యాయం పదకొండో వాక్యంలో చూసుకున్నట్లయితే ఏసువారు ఏరు శిలేము పట్టణంలోనికి ప్రవేశించి అక్కడ సువార్తను బోధిస్తున్నారు అప్పుడు అక్కడున్న ప్రజలందరిలో కూడా కలవరం వస్తుంది ఎవరు ఇతను అని చెప్పి ఏసువారు ఎవరు అని ప్రజలు ప్రశ్నిస్తున్నప్పుడు అక్కడ పెద్ద జన సమూహము సాక్ష్యం చెప్తుంది ఈయన నజరేతు నజరేతువాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్తున్నారు ఏసువారి ఎవరు ఈయన గలీలలోని నజరేతు వాడైన నుండి ప్రవక్త ఆయన యేసని ఎవరు సాక్ష్యం చెప్తున్నారంటే ఒకరు ఇద్దరు ముగ్గురు కాదు పెద్ద జన సమూహము సాక్ష్యం చెప్తుంది అంటే వారిని ఆ విధంగా విశ్వసించారని బైబిల్ సాక్ష్యం చెప్తుంది ఉదాహరణకి మనం చూసుకున్నట్లయితే ఏసువారిని యేసువారి యొక్క శత్రువులు పట్టుకుని చంపాలి అన్న అనేక ప్రయత్నాలు చేశారు కానీ అక్కడ ఏం జరిగింది అంటే మతేశు వార్త ఇరవై ఒకటో అధ్యాయం నలభై ఆరో వాక్యంలో పరిశీలించినట్లయితే వారు అంటే యేసువారి శత్రువులు ఆయనను పట్టుకున్న సమయము చూచుచుండిరి కానీ జనులందరూ ఆయనను ప్రవక్తాన్ని ఎంచిరి కనుక ఆయనని పట్టుకునలేకపోయిరి యేసూరిని పట్టుకోవాలి శిక్షించాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కానీ పట్టుకోలేకపోయారు ఎందుకని వారి చుట్టూ ఉన్న ప్రజలందరూ కూడా యేసూరిని ప్రవక్తాని విశ్వసించి ఉన్నారు మరొక విషయం చూసుకున్నట్లయితే బైబిల్లో సమరయ స్త్రీ యొక్క ప్రస్తావన ఉంటుంది సమరయస్త్రీ ఏసువారిని విశ్వసిస్తుంది రక్షణ పొందుతుంది ఆ స్త్రీ ఏసువారిని ఏమని విశ్వసించి రక్షణ పొందింది అంటే బైబిల్లో చూసినట్లయితే యోహన స్వార్థ నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వాక్యంలో ఆ సమరేశ్వరి ఏసువార్థ ఉంటుంది అయ్యా నీవు ప్రవక్తమని నేను గ్రహించుచున్నాను నీవెవరవు ప్రవక్తమని నేను గ్రహించుచున్నానని సమరయ సమరస్ సాక్ష్యం చెప్తుంది ఉదాహరణ చూసుకున్నట్లయితే ఒక పుట్టుగుడ్డివాడు ఉన్నాడు ఆ గుడ్డివాడికి ఏసువారు అద్భుతం ద్వారా కళ్ళు తెరవబడే విధంగా చేస్తాడు ఆ పుట్టుగుడ్డివాడు ఏశువారిని నమ్ముకుంటాడు రక్షించబడతాడు ఆ పుట్టుగుట్టివాడు వాడు కళ్ళు తెరవబడిన తర్వాత యేసువారిని ఏమని నమ్ముకున్నాడు అంటే బైబిల్ అంటుంది బైబిల్లో స్వార్థ తొమ్మిదో అధ్యాయం పదిహేడో వాక్యంలో అక్కడ ఉన్నటువంటి యూద అధికారులు ఆ పిల్లవాడిని పిలిచి అడుగుతున్నారు నీ కన్నులు తెరిచినందుకు నీవు ఆయన గురించి ఏమని యేసు గురించి నువ్వు ఏమని నమ్ముకున్నావు అంటే ఆ బాబు అంటున్నాడు యోహాను స్వార్థ తొమ్మిదో అధ్యాయం పదిహేడు వాక్యంలో ఆయన ఒక ప్రవక్త చూసారా ప్రవక్త నా సాక్ష్యం తెలియచేయడం జరిగింది బైబిల్లో ఏశ్వరు స్వయంగా అంటున్నారు మొత్త పదమూడో అధ్యాయం యాభై ఏడో వాఖ్యంలో మార్క స్వార్థ ఆరో అధ్యాయం నాలుగు ఆక్యంలో ఏశ్వరు స్వయంగా సాక్ష్యం చెప్తున్నారు ఏమని ప్రవక్త తన దేశం అందును తన ప్రజలందును తప్ప మరి ఎక్కడ ఘనహీనుడు కాడు అక్కడ సందర్భం ఏంటంటే తన ప్రాంతాన్ని తన ఊరిని వదిలి వేరే ప్రాంతంలోకి వెళ్ళి స్వార్థ ప్రకటిస్తారు అక్కడ ప్రజలు ఏసువరిని నమ్ముకున్నారు ఏసువారిని గౌరవించారు అక్కడ గౌరవం లభించింది యేసరికి ఆ తర్వాత యేశువరు తన సొంత ప్రదేశానికి సొంత ప్రజల వద్దకు వస్తారు అక్కడ ప్రజలకు బోధిస్తుంటే ప్రజలు యేసుని గౌరవించరు విశ్వసించరు అప్పుడు ఈశ్వర్ అంటున్నారు ప్రవక్తకి తన దేశము తన ఇంటవార్యలో తప్ప ఇంకెక్కడ ఘనహీనుడు కాడు ఇక్కడ ఘనత లభించదని తన్ను తను ప్రవక్తాన్ని సాక్ష్యం చెప్తున్నారు అయితే ఇక్కడ తెలిసిన విషయం అంటే ఇస్లాం మరియు క్రైస్తవ్యం ప్రకారంగా హురాన్ మరియు బైబిల్ ప్రకారంగా యేసు పట్ల ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలి అంటే ఆయన మల్మసహిబుడు మరియు ఆయన మర్యం కుమారుడు మొదటి విషయం ఆయన దేవుని ప్రవక్త రెండో విషయం దేవుని దాసుడు మూడో విషయం స్పష్టంగా ఖురాన్ మరియు బైబిల్ ప్రకారంగా ఆయన దేవుని దాసుడు అన్న విషయం మనకి అర్థమవుతుంది కాబట్టి మీ ప్రశ్నకి సమాధానం లభించిందని ఆశిస్తున్నాను